భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్ముపేట మండలం మల్కారం రాచురాపల్లి పంచాయతీ పరిధిలో అర్ధనగ్నంగా ఓ ఆడపడుచును సెల్ ఫోన్లో చిత్రీకరించిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే సవలం రాములమ్మ తమ తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన భూ సర్వే నంబర్ 277/9లో కోర్టు నుంచి వచ్చిన ఇంజక్షన్ ఆర్డర్ ఉండందున మొన్న గురువారం రోజున రాములమ్మ తన కోడలు పొలం సాగు చేసుకుంటుండగా తాటి సూర్యబాబు ముడియం శ్రీను దొంగ పాస్బుక్ తీసుకువచ్చి తమ భూమిని మీరే ఎలా సాగు చేసుకుంటారంటూ 10 మంది మగవారు 20 మంది ఆడవాళ్లతో కలిసి గొడవకు దిగడం జరిగింది. ఇందులో భాగంగా ముసలావిడ కోడలలో ఒకరైన కోడలు కోట జ్యోతిని మాత్రమే టార్గెట్ గా పెట్టుకుని 20 మంది ఆడవాళ్లు ఆమెను కొట్టుకుంటూ జ్యోతి దుస్తులను తీసివేయడం జరిగింది. ఈ ప్లాన్ కు కారకులైన తాటి సూర్యబాబు మొడియం శ్రీను తమ మిత్ర బృందంతో కలిసి సెల్ఫోన్లను చిత్రీకరించడమే కాకుండా తమ భూములన్నింటినీ వదులుకోకపోతే తీసిన వీడియోలన్నీ ఫేస్బుక్ లో అన్ని గ్రూపుల్లో పెడతామని బెదిరించడం జరిగింది. ఈ అసహాయ స్థితిలో తాము మీడియాను ఆశ్రయించడం జరిగిందని తమకు వారి నుంచి ప్రాణహాని ఉందని ఈ సందర్భంగా తమకు తగిన న్యాయం చేయాలని కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మీడియా పరంగా కోరుకోవడం జరుగుతోంది. సూర్యబాబు ఆక్రమించుకుని ఆయన పేరు మీద పట్టా చేయించుకున్నాడు. చేయించుకొని మరి మేము వెళ్ళినప్పటికల్లా మాపై ఇప్పుడు ఇది 3 సార్లు సార్ దాడి చేయటం, వెళ్ళేటప్పుడు కొట్టారు, ఎన్నో దుర్భాషలు ఆడి మమ్మల్ని అవమానపరుస్తున్నారు. ప్రతిసారి కూడా మేము పోలీసుల దృష్టికి తీసుకెళ్తే కొన్ని రోజులకు కాముకుంటున్నారు. తర్వాత మళ్ళీ మరి 2 ఎకరాల జీడి తోటలో మళ్ళీ నిప్పు పెట్టారు సార్. అప్పుడు కూడా మేము లాక్డౌన్ పరిస్థితుల వల్ల ఎవరిని బయటికి వెళ్ళని పరిస్థితుల వల్ల మేము బయటికి రాలేకపోయి పోలీసులకు ఇన్ఫామ్ చేసాం కానీ ఎవరు వచ్చి ఫోటో తీసుకొని వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ 2 నెలలు మళ్ళీ కామ్గా అయిపోయింది. మళళీ మేము మా వ్యవసాయ పనులు అట్లే కోర్టు ద్వారా వస్తే మంచిగా ఉంటుందని మాకున్న పాస్బుక్ ప్రకారం మేము కోర్టు ఆర్డర్ కూడా తెచ్చుకున్నాం సార్. తెచ్చుకొని ఇట్టి భూమి మీద మేమే వ్యవసాయం మాకు అది తప్ప వేరే ఆధారం లేదు కాబట్టి అక్కడికి వెళ్ళి మేము భూమి పనులు చేసుకుంటుండగా మరి తాడసూరిబాబు ముడియం శ్రీను వీళ్ళందరూ ఒక 10 మంది మగోళ్ళు 20 మంది ఆడవాళ్ళు కలిసి మా మీద దాడి చేశారు. అయితే ఆడవాళ్ళు ఆడవాళ్ళు మాట్లాడుతున్నాం సార్. అయితే నన్ను ఇదిగోండి సార్, బ్లౌజ్ వేసుకున్న దాన్ని ఈ రకంగా చింపి మరి దాన్ని వీడియోలు తీశారు. మరి అవమానపరిచారు మమ్మల్ని. మాకున్న భూమిని మేము చేసుకుంటుంటే మమ్మల్ని ఈ విధంగా అవమానపరిచారు. ఎంత మేము లీగల్గానే ప్రొసీడ్ అయినాం కానీ మమ్మల్ని ఇట్లా ఇదిగో వచ్చారు చూడండి సార్. అసలు ఎంత ఇంత దీని పరిస్థితిలో ఉంది ఎంత అసలు చూడండి. అసలు ఆడవాళ్ళం అని కూడా తెలియకుండా మమ్మల్ని మా నాన్న కొట్టిండండి పోడు అయ్యా. మా నాన్న పొడి కొట్టిండు. నేను సాగు చేస్తున్నా. సాగు చేస్తామంటే ఏరే వాళ్ళు వచ్చి మాదేనని ఆక్రమించుకున్నారు. వివరాలు సూర్యబాబు తాటి సూర్యబాబు తాటోళ్ళు ఇంకా ఉన్నాయండి. నా భూములు ఇంకా ఉన్నాయా? నా భూములు కబ్జీలు ఉన్నాయి. వాళ్ళే చేసుకుంటున్నారు. నా భూమి అంతే వెళ్తేనే నా పిల్లలు పట్టుకొని కొడుతున్నారు. నా పేరు గాయత్రి. నేను చదువుకుంటున్నా. నేను మా మమ్మీతో కలిసి పొలం దగ్గరికి వెళ్ళాం. పొలం దగ్గరికి వెళ్తే అక్కడ తాటి సూర్యబాబు అనే వ్యక్తి వాళ్ళ భార్య కొంతమంది జనాలను తీసుకొచ్చి మమ్మల్ని కొట్టి మా మమ్మీ వాళ్ళని పడేసి కొడుతున్నారు. కొడుతుంటే నేను వీడియో తీస్తుంటే నా వెనక పడ్డారు. నా వెనక పడి నువ్వు ఫోన్ ఇస్తావా నిన్ను చంపేనా అన్న తాటి సూర్యబాబు మొడియం శ్రీను సోయన్ శ్రీను వీళ్ళు ముగ్గురు కలిసి నా వెనక పడ్డారు. పడి చున్ని పట్టుకుని లాగారు. లాగేసరికి నేను తప్పించుకొని మా చంపేస్తానేసరికి భయపడి తప్పించుకొని బయటకు వచ్చేసాను. మా మమ్మీని బాగా జాకెట్ పట్టుకొని లాగేసి ఫుల్ మొగ చాలామంది ఉన్నారు అక్కడ మొడియం శ్రీను. వాళ్ళు వీడియోస్ తీశారు దగ్గర నుంచి. మీ భూమి మీరు వదిలేకపోతే మరి ఈ వీడియో మేము వైరల్ చేస్తాం, ఎఫ్బీలో పెడతాం, ఫేస్బుక్లో అన్నిట్లో పెడతామని అంటున్నారు. ఇది కొంచెం మాకు న్యాయం చేయండి.